హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో సెట్ ఎగ్జామ్స్ పైన చాలా న్యూస్ వస్తున్నాయి ఒకసారి కండక్ట్ చేస్తామని ఒకసారి పోస్ట్ పోన్ అయితే అని చాలా ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయి సో దీని ద్వారా చాలామంది విద్యార్థులు చాలా కన్ఫ్యూజన్లోకి అయితే వెళ్తున్నారు సో దీనిపైన ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది నేను మీకు ఇస్తాను ఇప్పుడు సో ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మంచిది అని అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అయితే కరెక్ట్ కాదు అని పెద్ద పెద్ద లాయర్లు అండ్ పెద్ద పెద్ద లీడర్లు కూడా ఎందుకంటున్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి వాళ్ళు మన లైఫ్ని దృష్టిలో పెట్టుకునే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు సో మొన్న జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి అఫీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అనేది రావడంతో నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి కోయంబత్తూర్ తమిళనాడులో చనిపోవడం జరిగింది సో దాని గురించి మనకి తమిళనాడు ఎమ్మెల్యే అండ్ సీఎం కూడా యాక్ట్ కావడం జరిగింది సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వాలు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాయో సో ఒకసారి మీరు కూడా ఆలోచించండి పిల్లలందరి భవిష్యత్తు పైన ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది అండ్ అలానే మనం ఇక్కడ సెట్ ఎగ్జామ్స్ గురించి చూసినట్టయితే సెట్ ఎగ్జామ్స్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలోని ప్రతి ఒక్క సెట్ ఎగ్జామ్స్ గురించి నేనైతే మీకు ఇప్పుడు క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇస్తాను సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ఎగ్జామ్స్లో అన్నింటికంటే ముందు ఈ నెల ముప్పై ఒకటిన ఈ సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తా అని గవర్నమెంట్ డెసిజన్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ అలాంటి డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్ కనుక థర్టీ ఫస్ట్ రోజు కండక్ట్ అవుతుందా కండక్ట్ కాదా అనే డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సో మనకి కోర్టులో డెసిజన్ అనేది పెండింగ్లో ఉంది కోర్టులో డెసిజన్ అనేది మనకు రేపు నిలబడుతుంది సో రేపు డెసిషన్ వచ్చేదాకా గవర్నమెంట్ జస్ట్ అవి ఏవైతే డేట్స్ అనేవి అనౌన్స్ చేసిందో సో అవి కూడా జస్ట్ తాత్కాలికంగా ఖచ్చితంగా అదే డేట్స్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే అవి జస్ట్ టెండెన్సీ డేట్స్ జస్ట్ ఆ డేట్స్లో మనకి కోర్టులో అనేది నడుస్తుంది సెట్ ఎగ్జామ్స్ పైన ఒకవేళ కోర్టు కనుక ఓకే కండక్ట్ చేయండి అని మనకి కోర్టు కనుక చెప్పినట్టయితే అదే డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఒకవేళ ఈ డేట్స్లో మనకి కోర్ట్ అనేది తీర్పు ఇవ్వలేకపోయినా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అనేది ఈ మంత్ థర్టీ ఫస్ట్ తర్వాత వేసినా కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి ఈ డేట్స్లో కండక్ట్ కావు వాటిని మళ్ళీ కొత్త డేట్స్ అనేవి అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఈ డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయిపోతాయని చాలా టెన్షన్ తీసుకుంటున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఇలా ఇలా డెసిషన్ తీసుకుంది అని చాలామంది అయితే బాధపడుతున్నారు సో వాళ్ళకైతే ఈ వీడియో అందేలాగా షేర్ చేయండి సో ఈ డేట్స్ ఏవైతే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీషియల్గా రిలీజ్ చేసిందో సో అవి అఫీషియల్ డేట్స్ అనేవి కావు ఒకవేళ అఫీషియల్గా అయినా కూడా మనకి కోర్ట్ డెసిషన్ అనేది వచ్చేవరకు మనకి ఆడేట్స్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ కావు మనకి కోర్టు డెసిషన్ అనేది రేపు ఉంది సో రేపు మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది కోర్టులో వెలువడిన తర్వాతనే ఆడేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేదా అనేది మనకి రేపు తెలుస్తుంది సో రేపటి వరకు అయితే మనకి రేపు కోర్టులో డెసిజన్ అనేది వెలువడే వరకు అయితే వేచి చూడండి ప్రతి ఒక్కరూ సో రేపు అయితే మనకి ఖచ్చితంగా కోర్టులో ఒక డెసిజన్ అయితే వస్తుంది సో దాని ద్వారా మనమైతే చెప్పుకోవచ్చు ప్రకటించిన డేట్స్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయా లేకపోతే ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా అని మనమైతే రేపు కోర్టులో ఎలాంటి డెసిజన్ రానుందో మనమైతే కొంచెం వేచి చూడాల్సిన విషయమే ఇదైతే సో మనకైతే డెసిజన్ అనేది అటు పాజిటివ్గా రావచ్చు ఇటు నెగిటివ్గా రావచ్చు సో ఎలా అయినా రావచ్చు సో మీరైతే రేపు డెసిజన్ అనేది వచ్చే వరకు వెయిట్ చేయండి కోర్టులో ఒకవేళ నెగిటివ్ డెసిషన్ వచ్చి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తా అని చెప్పినా కూడా మనకైతే మళ్ళీ ఒక అనేది వేసి మళ్ళీ వాటిని పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మీరైతే ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి సో నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు మా లైఫ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది అని చెప్పేసి మీరైతే అనుకోకండి మనకి ఎన్ఎస్యూఐ తోడుగా ఉంది ఎన్ఎస్సిఐ తోడుగా ఉన్నంత వరకు మనకైతే ఎలాంటి అయితే రాకుండా చూసుకుంటారు సో మీరైతే టెన్షన్ తీసుకోరా అనుకుంటూ నేనైతే వీడియో నేను చేస్తున్నాను సో కీప్ స్మైలింగ్ జై హింద్ జై భారత్ బాయ్ బాయ్